జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు. అది అందరితో ఒక ఆట ఆడుకుంటుంది. అది మనతో ఆడుకునేంత వరకు జీవితం అంటే ఏంటో మనకు అర్థం కాదు. అది మనకు అర్థమయ్యేసరికి మనం నమ్మిన న్యాయం, ధర్మం అన్నీ తలకిందులుగా మారిపోతాయి. నాది అదే పరిస్థితి. నేను ఏ క్షణం ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు. కానీ దెబ్బలు తింటూ నాకేం కొత్త కాదు. అందులోనూ అమ్మా నాన్న లేని అనాథ నన్ను ఎవడైనా కొట్టచ్చు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా మన చేతిలో ఉన్న డబ్బులు మాత్రమే మనల్ని కాపాడతాయని చిన్నప్పటి నుంచి నమ్ము. ఎందుకు కొడుతున్నారు? ఆహా, దొంగలిస్తే సార్ని కొట్టకూడదా? నేనేం దొంగలించలేదు. మరి ఇదంతా ఏంటి? ఏరియాలో ఎక్కడైనా దొంగలిచ్చేసని మా బాస్ చెప్పారు. నేను ఎవరు మనిషిని మీకు తెలుసా? అంతే. ఎవరు బాబాయినా? రాజేంద్ర, బుల్లెట్ రాజేంద్ర. నమస్కారం పోలీసు, ఏంటి బాగున్నారా? బుద్ధిగా చదువుకునే పిల్లల్ని స్టేషన్ కి తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఉండరా, నేను వచ్చేసానుగా. ఈయననే మీ బాసు? ఒక్కసారి బాగా చూసుకో సార్. కొంచెం దగ్గరికి రండి సార్. ఇదిగో వస్తున్నా సార్. నాకే ఆటలు వేస్తున్నాడు. ఎరా వాడు ఇలా మాట్లాడుతున్నాడంటే నీ గురించి నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చుంటావు. బాసుని ఎప్పుడు చెప్పుకోలేదు సార్. ఏదో చిన్నపిల్లాడు తెలియక చెప్పుంటాడంతే. అడిగితే నాతోనే లైసెన్స్ ఉంది అంటున్నాడు. నువ్వు నీ లైసెన్స్ రెన్యువల్ చేయించి 2 వారాలు అయింది, తెలీదా నీకు? ఎక్కడ పోయారా తీరా డబ్బులు? ఇది మీకోసమే సార్. వెరకేయలేదు సార్. ఏం లేదు, వాణ్ణి ఇవ్వమను. ఉందారా? ఉంటే ఇచ్చారా? నేను నీకు తర్వాత ఇస్తాను. వీడొకడు పరిస్థితి తెలియకుండా బిల్డప్ ఇస్తున్నాడు. అయ్యయ్యో, అంత చిల్లరే. ఇది ఉంచుకోండి సార్. వద్దస్తమాను, నీ గురించి బిల్డప్ ఇస్తూ. అలాంటిదే గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్పు. అలాగే సార్. ఏ, అన్నిటి పంపించు. తీండి తీండి తీండి. రారా, అలా చూస్తున్నావు. రండి రండి, త్వరగా రండి. మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఉన్నారు. పండి పండి పండి, త్వరగా పండి, పండురా. రే, ఆయన దగ్గర ఏం వాగేవరా అలా కొడుతున్నాడు? నువ్వు పెద్ద బాస్ ని, నీ పేరు చెప్తే మొత్తం డబ్బులని ఇచ్చేసి తను తిని వస్తున్నావు. వాడికి వినిపిస్తుంది, తిన్నది సరిపోలేదా? ఏ, వాడిని బాధలేవా? నువ్వు పెద్దోడవేగా. పెద్దోడైతే పోలీసులను కొడతారా ఏంటి? ఏంటి పెద్ద పోలీసు? మన కష్టపడి ధనం దగ్గర దొంగిలిస్తే మన దగ్గర నుంచి కూర్చున్న చోటు నుంచే కొట్టేశారు. ఏంటి తేడా అనుకుంటున్నావు? డ్రెస్ రా, పోలీసు డ్రెస్. అది వేసుకుంటే ఏవైనా చేయొచ్చు. నువ్వు నేను చేస్తే దొంగతనం, వాళ్ళు చేస్తే ఫైన్. లెక్కెట్టేది చూస్తున్నాడు. మళ్ళీ ఏదైనా వాగి నా ఇంట్లో లెక్కెట్టేలా చేస్తాడేమో. మరి అయితే నా లెక్క సెటిల్ చేసేయి, నే వెళ్ళిపోతా. నీకెక్కడ లెక్క ఉందిరా? ఏమంటున్నావురా? నువ్వు పెద్ద పుడిగవని నీలా అవుదా అనుకున్నా. నీతో ఉంటే నా ఫ్యూచర్ ఏంటో ఎలా ఉంటుందో బాగా అర్థమైంది. నేనే ఉద్యోగం చెయ్యాలో ఫిక్స్ అయిపోయాను. ఏ ఉద్యోగం చేయబోతున్నావు? పోలీస్ డ్రెస్ వేసుకుంటా, పోలీస్ అవుతా, ఫైన్లతో కుమ్మేస్తా. సరేరా, ఇప్పుడు నువ్వు ఎవరి మీద చెయ్యేసావు చెప్పనా? ఎవరి మీద? పోలీసోడు మీద. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.